మధు ఏమైంది మధు మధు లే లే మధు ఉండు ఉండు కాలే గైస్ ఇక్కడ జరిగింది ఏంటంటే నీకు అర్థమైతలే బాయ్ మరి గంట తర్వాత ఆ లెవెల్లో ఉంటుంది విచిత్రంగా విచిత్రంగా అనిపిస్తుంది తిప్పేస్తుంది అది వచ్చేసింది నాకు ఇప్పుడు ఎవర్రా ఇది గైస్ ఎవడో మనిషి ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏ అమ్మ కోపం వస్తుంది ఒక పక్క భయం వేస్తుంది ఒక పక్క ఇక్కడ ఫోన్ చేస్తా ఇక్కడ నుంచి మధు ఏమైంది మధు మధు లే ఏమైంది ఉండు భయపడింటారు గట్టిగా గట్టిగా భయపడి భయపడి అంటే ఏమైంది మధు ఏమన్నా ఏం కావాలి ఏమైంది చెప్పు అబ్బానా ఎందుకు ఏమైంది వెళ్తారా ఓరే మళ్ళీ మొదట్టిందా అయ్యా ఈడు మన వాడు ఏమైందిరా ఎంత డేంజర్ ఉందన్నా ఏం కాదు మరి మేము ఉన్నాం కదా అరే ప్లేస్ ఎట్టున్నా ఉందామన్నా సౌండ్ వెళ్ళాను ఎందుకన్నా ఎట్లా అనుకోలే ఏమైంది మరి ముందే రాకపోతుంటే అయిపోతుంది మా ఇది ప్లేస్ ఏమో తేడా తేడా ఏం కాదు ఏమైతే చెప్పు అరే బ్రో మధు ఏ చిన్నపిల్లలా చేస్తున్నాడు ఏంటి సరే రిలాక్స్ రిలాక్స్ ఉండవు ఉండు 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 గైస్ ఇక్కడ ఇక్కడ ఏం జరిగిందంటే గైస్ ఇక్కడ జరిగింది ఏంటంటే అరే ఏంట్రా అసలు చెప్పనేయట్లేదు ఏదో అయితే సౌండ్లు వస్తున్నాయి ఏం కాదు మధు ఆగు గైస్ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆల్రెడీ మేము ఇక్కడ గంట సేపు అయింది మేము ఇక్కడికి వచ్చేసి అయితే ఈ ప్లేసు ఊరు ఒక చెరువు అవతల 40 కిలోమీటర్స్ లోపలికి వచ్చాం మొత్తం అడవి అన్నమాట సో ఇది వాటర్ రిజర్వాయర్ చెరువు కనెక్ట్ అయి ఉంటుంది అయితే ఈ చెరువు అవతల ఒక పల్లెటూరు ఉంటుంది ఆ ఊరిలో స్కూల్ పై ఎక్కి చూస్తే ఈ ప్లేస్లో ఒక దీపంలా కనపడుతుంది అనమాట ఆ దీపంలా కనపడడం అనేది అందరికీ విచిత్రమైన షాకింగ్ గురించి అయితే పేపర్లో కూడా వచ్చింది చాలా ఘోరంగా అంటే అన్యూజువల్ థింగ్స్ అనమాట ఎవరు నమ్మట్లేదు దెయ్యం అంటే నైట్ వచ్చి ఒక 20-30 మంది పల్లెటూరు వాళ్ళు వచ్చి ఏంటో తెలుసుకుందాం అనుకున్నారు కానీ రాలేకపోయారు భయపడి అయితే మేమైతే వచ్చాం ఆల్రెడీ గంట నుంచి తిరుగుతున్నాం సో ఆ పల్లెటూరు వాళ్ళు అనుకున్నట్టే ఇక్కడ విచిత్రమైన పారానార్మల్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి సో డోర్లు కళ్ళ ముందే కదులుతున్నాయి ఎవరో విచిత్రంగా అరుస్తున్నారు అదేంటో అర్థం కావట్లేదు మధు ఏమో వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటున్నాడు మధు వెళ్తే వెళ్ళండి మీ ఇద్దరు వెళ్ళండి ఏం కాదు నేను సింగిల్ హ్యాండింగ్ చేస్తున్నా ఓకేనా చాలా డేంజర్ ఉందా ప్లేస్ ఉందా ఈ ప్లేస్ మాత్రం ఒకసారి మీరు ఇట్రండి చెప్పండి నేను ఇక్కడ ఉంటా నాకు మళ్ళీ అబ్బాయి మీ దగ్గర కార్ దాకా వస్తే నాకు టైం వేస్ట్ అవుతుంది నేను ఒక్కడిని ఒక 20 నిమిషాలు ఇక్కడ ఉండడానికి ట్రై చేస్తాను మీరు గంట తర్వాత రండి వద్దానా కార్లో కూర్చొని చెప్పేది వినమాదు నువ్వేగా బ్రో భయపడుతున్నావు ఎందుకు చెప్పు ఇట్రాండి చెప్తా రండి భయపడతారు మేడం ఈ ప్లేస్లో ఉన్నంత భయంకరమైన దెయ్యాలు ఎక్కడ ఉండవు గైస్ మనవాడు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటున్నాడు కానీ నేను డేర్ చేయబోతున్నా అదే సింగిల్ హంటింగ్ నేను ఒక్కడిని అయితే ఇక్కడ చేయబోతున్నాను ఏం జరుగుద్దో చూద్దాం రండి రండి ఫాస్ట్గా మధు 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 వాట్ సైడ్ వెళ్ళి చెప్తా
వెళ్ళి మధ్యలో ఉండు, ఇంకా రెండు దాటాలి. నేను నరేంద్ర వస్తాడు. నరేంద్ర ఎక్కువ భయపడుతున్నాడు, నేను ఒక్కడిని ఉంటానన్న కానీ వినట్లే కాబట్టి ఇద్దరు కలిసేసి వెళ్ళిపోండి. కార్ దగ్గర ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కానీ ఉండేసి రండి. ఓకేనా? ఓకేనా? ఈ లోపు నేను సింగిల్గా ఉంటాను, ఎందుకంటే దెయ్యం నా గురించి నన్ను ఒక్కడిని ఉండడం వల్ల రియాక్ట్ అవుతుందా, నా ముందుకు వస్తుందా అనేది తెలుసుకుంటాను. సో మళ్ళీ వచ్చావా? సో ఇద్దరు అయితే కార్ దగ్గరికి వెళ్ళిపోండి. ఇది దాటితే ఇలాంటి పైపులు 3 దాటాలి. దాటితే అడవి అవతలకి ఏమంటారు, వెళ్ళిపోవడానికి దారి అయితే కనపడుతుంది. మా కార్ అయితే అడవికి ఒక 5 కిలోమీటర్స్ దగ్గరలోనే పెట్టాము. 5 కిలోమీటర్స్ కాదు, 500 మీటర్స్ అనుకుంటా, అంటే అడవిలోకి దారి ఉంటుంది 500 మీటర్స్ అనుకుంటా. అంతే, జాగ్రత్తగా వెళ్ళిపోండి. లైట్లు ఉన్నాయి కదా, కత్తి 2 లైట్లు తీసుకొని జాగ్రత్తగా వెళ్ళిపోండి. సింగిల్ కొను కత్తి తీసుకెళ్ళాం. కత్తి మీ దగ్గర ఉండని సార్లే. ఓకే, కరెక్టే, అర్థం కావట్లేదు. సో ఇద్దరు వెళ్ళిపోండి అటు, నేను లోపలికి ఒక్కడనే వెళ్ళాలి. జాగ్రత్త. ఓకే, జాగ్రత్త. మరి వెళ్ళండి. పర్లేదు మధు, ఏం వరి అవ్వకు. ఇంకో ఎమర్జెన్సీ అయితే నేను ఫోన్ చేసేస్తా, కంగారు పడక. 1 అవర్ తర్వాత మీరే ఎగ్జాక్ట్గా నాకు ఫోన్ చేయి. సరే, ఇక్కడికి వచ్చేసాను డైరెక్ట్గా. జాగ్రత్త. బాయ్. మరి గంట తర్వాత. గైస్, ఇప్పుడు స్టార్ట్ అయింది నాకు అసలైన మజా. ఏం జరిగిద్దో తెలీదు, ఏముంటుందో తెలీదు. అడుగడుగునా ఇప్పుడు నాకు గండమే. క్షణం క్షణం భయం భయం అంటారు, సినిమా తీశారు కదా ఆ లెవెల్లో ఉంటుంది. వెళ్ళిపోయా ఉంటారా? ఇంకా లేరుగా. ఈ పైపులు ఎంత పెద్ద పెద్దగా ఎలా పెట్టారు నాకు అర్థం కావట్లేదు. ఓం నమః శివాయ. ఏం జరగకుండా క్షేమంగా వెనక్కి తిరిగి వెళ్ళేలా కాపాడయ్యా దేవుడా. అందరు దేవుళ్ళు, ముక్కోటి దేవతలు, ముక్కోటి దేవుళ్ళు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వెనక్కి వచ్చేలా చూడండి. అడుగు పందులు ఉంటాయో ఏముంటాయో కూడా తెలియదు. సో ఈ బావి నుంచి కూడా సౌండ్ అయితే వచ్చింది ఒక విచిత్రంగా. అంటే చెరువు, ఇది చెరువు కనెక్టాడని చెప్పాను కదా. ఆ చెరువు అవతల కనిపించే ఆ లైట్ల దగ్గర విలేజ్ ఉంటుంది, అక్కడి నుంచి చూస్తే ఇక్కడ కనిపించిందంట. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. సో ఇక్కడ ఏదో సౌండ్ వచ్చింది తెలియంది. ఇక్కడ మినిమం 5 ఫ్లోర్స్ లోతు ఉంటుందంట, ఎందుకంటే వాటర్ రావాలంటే అంత పెద్ద పైపులు పెట్టాలి కాబట్టి. లోపలికైతే వెళ్ళాలి ఇంకా తప్పదుగా. ఛాలెంజ్ నేనే యాక్చువల్. ఎవరైనా ఉన్నారా? ఒక్కడనే వస్తున్నాను మీకోసం. నిజం చెప్పాలంటే గట్టిగా మాట్లాడబుద్ధి కూడా కావట్లే. ఏదో తెలియని ఒక కడుపులో చల్లగా అయిపోయింది కదా. మీకు ఎప్పుడన్నా భయం వేస్తే కడుపులో చల్లగా అయిపోయి విచిత్రం కనిపిస్తుంది, తిప్పేస్తుంది. అది వచ్చేసింది నాకు ఇప్పుడు. అమ్మని ఏం చేయలేంటో. ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఈ ఇంట్లో? ఇది బెటర్. కొయ్ హే దర్. ఒరి అమ్మా, సౌండ్ ఏది అమ్మని
గైస్, ఏదో విచిత్రంగా సౌండ్ వచ్చింది అక్కడ. ఎవర్రా అది? ఇదే సౌండ్ ఇందాక మేము ముగ్గురు ఉన్నప్పుడు కూడా వచ్చింది, ఒక్కడున్నప్పుడు కూడా వస్తుంది. చంపేది కదా దాని మొహం. అది నన్ను ఏం చేస్తుంది? ఏమన్నా చేయగలవా నువ్వు? ఏమంటున్నా వినపడిందా? హలో, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ముందు వెనక ఎవరు లేరంటారు? ఇదేనా? అరే సౌండ్ ఏంటి? గైస్, ఏదో విచిత్రమైన సౌండ్ అయితే వచ్చింది. గైస్ గైస్, ఎవర్రా నాయన ఇది? చచ్చి ఎలా ఉందంటే మరి జీవితం కానీ. గైస్ గైస్, చూసారా అది? అమ్మా, తొందరగా నేను పైన ఉన్నాను. అమ్మా ఊరిని, ఏంటా ఈ విచిత్రం? గైస్, ఆఫ్టర్ లాంగ్ టైం రియా పాప తర్వాత ఇదే అత్యంత భయంకరంగా. ఎవర్రా మీరు? ఎవరైనా ఉన్నారు అక్కడ? ఒరే, నా కంటికి ముందుకు వచ్చిరంటారా దమ్ముంటే నరికేస్తా. ఈ మధ్య ట్రోల్స్ బాగానే వస్తున్నాయి మన మీద. ఇది చూసి ఇలాంటి సిచ్యువేషన్ ముందున్నప్పుడు చేయండి రా ట్రోల్ దమ్ముంటే. అది ఎలా కదిలిందో చూసారా? అమ్మ తిని అమ్మ జీవితం. ఓయ్ అసలు ఎవర్రా బాబు మీరు అంతా? ఎవర్రా ఇది? ఎవరో ఉన్నట్టున్నారు ఇక్కడ. అమ్మని ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఎవరు లేరు. ఏంటి ఇది విచిత్రంగా ఉంది? నాకేదో తేడా కొడుతుంది. వీళ్ళని పిలిచేయడం బెటర్, కానీ మా నోడికేమో కొంచెం అలసిపోయాడు కదా. సౌండ్ ఏంటి అలా వచ్చింది? ఒరే నేను మనిషినిరా, ఎలా చేస్తున్నారంటరా నన్ను? అమ్మాయి బ్యాటరీ ఒకటే, ఉల్లి పెడతా నాకు ఒక్క నిమిషం. అసలు ఎవర్రా మీరంతా? ఎవర్రా బాబు మీరంతా? గైస్, ఇది ఎలా పోతుంది? పిచ్చ పిచ్చ కామెడీగా ఉంది. అడిగిపోందంటావా ఇది?
చెట్టును గుద్ది వెళ్ళిపోయిందా? అంత ఫాస్ట్గా వెళ్ళలేదు అది. ఇంకా చంపినా చంపేస్తుంది అది. వచ్చిందంటే నా పని అంతే. గోవింద గోవింద అనుకోవడం ఇంకా పర్లేదురే, సేఫ్టీకి అయితే ఉంది. ఏం చేస్తాం? గైస్ ఎవడో మనిషి ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎవర్రా అది? మనిషిగానే ఉన్నారా? కొంప తీసి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అయ్యా? ఏ గైస్ అమ్మని ఏదో ఉన్నట్టే ఉంది ఇక్కడ, ఖచ్చితంగా చెప్పగలను నేనైతే. అసలు ఇప్పటి నుంచి వెళ్తున్నాను. ఎవరు లేరు? ఇది మంత్రమా మ్యాజిక్ కా? అసలు ఎవరైనా మనుషులు ఆడుకుంటున్నారా నాతో పిచ్చోళ్ళు? ఎవ్వరో లేరు కానీ ఆ సౌండ్లు ఏంటయ్యా? నాకేం అర్థం అవ్వట్లే గైస్. గైస్ ఏదో సౌండ్ వచ్చింది. గైస్ ఎవరు అరుస్తున్నారు? ఎవరు అరుస్తున్నారు అటు? ఏదో అరుపు వినపడింది నాకు. ఒక్క నిమిషం. కానీ ఏదేమైనా ఈ దెయ్యాలు ఏంటో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ ఇక్కడ నేను ఆ మూల ఉండగానే ఇక్కడిక్కడ ఇటువర్ కదులుతుంది, ఎలా కదులుతుందో కూడా అర్థం కావట్లేదు. ఏమన్నా దెయ్యం ఆనా బాబు? ఇక్కడేమో ఎవడో అరుస్తున్నాడు దెయ్యం వెళ్ళాగా. గైస్ 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 మీరు క్లియర్గా వినండి, ఏదో వాయిస్ వస్తుంది అక్కడి నుంచి. రిలాక్స్, 3, 2, 1 స్టార్ట్, రిలాక్స్, వినండి. అదిగో అదిగో ఏదో తెలియని సౌండ్, వినండి. సౌండ్ వినండి. అమ్మని ఏయ్ ఎవరే నువ్వు? మనిషివా దెయ్యానివా? ఇదేదో సౌండ్లు ఎట్టేటి నుంచో వస్తున్నాయి. ఇక్కడ 24 hours ఉండే ఛాలెంజ్ అయితే ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఏదో ఉంది. ఇది మాత్రం 1000% నిజం. ఏదో ఉంది, ఉండి తీరింది ఇక్కడ. ఆ దెయ్యమా లేదంటే దాని అమ్మ, ఈ అమ్మ కోపం వస్తుంది. ఒక పక్క భయం వేస్తుంది, ఒక పక్క వెళ్ళాలన్న ఆత్రుతగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చండాలంగా అసలు దీని వింటి బ్యాక్ సైడ్ ఏముందో చూసి రావాలి ఒకసారి క్లియర్గా. వాళ్ళు ఉన్న నరేంద్రాలు ఉన్నప్పుడు వెళ్ళలేదు కానీ ఒంటరిగా వెళ్ళాలనుకుంటున్నాను.
అదే గైస్, ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తెలియపోవచ్చు, నేను అసలు ఇక్కడికి ముగ్గురితో వచ్చాను. మా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఇక్కడ లేరు, కారు దగ్గరికి వెళ్ళిపోయారు. అందులో ఒక అతను చాలా భయపడ్డాడు, సో ఇంకెందుకులే అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు వెళ్ళారు. నేను ఒంటరిగా సింగిల్గా ఇక్కడ తిరుగుతున్నాను 20 మినిట్స్ నుంచి. సో దీని బ్యాక్ సైడ్కి అయితే ఒకసారి వెళ్ళొస్తా. ఏం జరిగిద్ది ఏంటో భయ్యా, అసలు ఈ చెట్లు ఉన్నాయంటేనే నెగిటివ్ ఎనర్జీ మొత్తం. ఇది దాని బ్యాక్ సైడ్, ఏముందో కూడా తెలియట్లేదు. అడుగు పందులు ఇలాంటి పొదల్లోనే పడుకుంటాయి, కేర్ఫుల్గా ఉండాలి. ఇటు వెళ్దామన్నా తిప్పలే, ఎందుకు అవసరమంటారా? లైట్ ఇటే పెట్టుకుని బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతున్నాను అయ్యా, ఎందుకు వచ్చింది కానీ గొడవ. మా దెయ్యము ఏమన్నా చేయగల చేయలేదేమో కానీ అడవి పంది మాత్రం పక్క చంపేస్తుంది, అంత డేంజరస్ అది. అర్థమైందా? సో వీళ్ళని తీసుకొచ్చేస్తాను నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి. అమ్మ బాబోయ్, మన వల్ల కాదు, తిరిగాం కానీ ఇంకో 20 మినిట్స్ ఇక్కడ అంతగా లేదు, అదేం పేకట్లేదు. సో వాళ్ళని తీసుకొచ్చి ఆ ఇంటి బ్యాక్ సైడ్ ఇంకా లోపలికి వెళ్ళొస్తాం. ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అమ్మా, మా వాళ్ళని తీసుకొచ్చేస్తా అటు సైడ్కి వెళ్ళి. గైస్, మన వాళ్ళని అయితే తీసుకొచ్చేసి అక్కడ మళ్ళీ తీయాలన్నమాట. సో ప్రస్తుతానికి అయితే నేను బయటికి వెళ్ళిపోతా, ఎందుకంటే ఒక్కడ ఉంటే కొంచెం ఘోరంగా ఉందండి. మన వాళ్ళు ఎక్కడున్నారేంటో. ఒకటి, 2, 3 గేట్లు అయితే దాటాలి ఇంకా. నేను బయటకు వెళ్ళి ఫోన్ చేస్తాను, లోపల సిగ్నల్ కూడా కలవు. అయ్యా, ఇక్కడ ఫోన్ చేస్తా ఇక్కడ నుంచి. నెక్స్ట్ వీడియో ఇంకా క్రేజీగా ఉండబోతుంది. ఇదే ప్లేస్లో కొన్ని విచిత్రమైన వస్తువులు అయితే దొరికాయి, అవి ఏంటనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే చూడండి, అసలు మిస్ అవ్వద్దు. సో ఎవరో చేతబడేదో చేస్తున్నట్టున్నారు ఇక్కడ, ఆ వీడియోలు కూడా నేను పూర్తిగా డీటెయిల్గా వ్లాగ్ అయితే చేసి పెట్టాను. సో అవి కమింగ్ డేస్లో అప్లోడ్ అయితే అవుతాయి, అసలు మిస్ అవ్వద్దు. రేపు ఆర్ డే ఆఫ్టర్ టుమారో చెప్పలేము ఎప్పుడు అప్లోడ్ అవుద్దో. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. టాటా, బాయ్ బాయ్.